భణివానికి ప్రభు యేసు కృష్ణ నామన మోర ఆంద్రయ ప్రైజ్ లార్డ్. ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత బైబిల్ స్టడీలో కలిసి వచ్చి ఆరాధన చేయించిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రభు అప్పుడు మనకు బాహుల్య వావరే ఆశీర్వాద కొరందు. దేవుడు మీ అందరినీ కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక. ఆమె ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం అక్కమే చిందా కొరి అసుచు. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుని వస్తున్నాం. ఆమె చిందా కొరి వారో బిషియరో ముఖ్య బిషోట్రంది విశ్వాసం. మనం ఆలోచించుకొని నేర్చుకొని వచ్చే విషయం పేరు విశ్వాస సంబంధించిన విషయాలు. ఆమె విశ్వాసం ద్వారా ఆమె కే కోణ కొరిపారిబో. విశ్వాసము ద్వారా మనం ఏమి చేయగలుగుతాం. సేటాక ఎబ్రి పత్రిక 11వ అధ్యాయరే లెక్క జాయిచి. అదే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో నుంచి రాయబడి ఉన్నది. అది పర్యంత కెత్త జోడ సే విషయ ఎత్తే గభీర భావరే జాని నై బోలి మో భావచ్చు. ఇంతవరకు మీరు లోతుగా ఈ విశ్వాస సంబంధించిన విషయాలు మీరు వినలేదనుకుంటున్నాను. కానీ ఈ దినరే అమ్మమాన సే విషయ భల్ల బాబరే జాణిచ్చింది. అందుకే ఈ రోజుల్లో ఆ విషయాల్ని బాగా నేర్చుకొని వస్తున్నాం. అజీరో చింతన మందే ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో 32-33 పదం. ఈరోజు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో 32-33 వచనాన్ని మనం చదువుకుందాం. వినబడుతున్నారా? గిద్యోన్ బారాక్ సామ్సన్ యొక్క దావీదు సమూయేలు వారిని గురించియు ప్రవర్తనలను గురించియు వివరించుటకు సమయము చాలదు. వీరు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి. చూడద్దే అది కల్లి ఆమె పోర్ దినరే ఆమె గిదియోన్ విషయం విభిన్న విషయ చిందా కొరతలు. పోయిన రోజుల్లో మనము గిదియోన్కి సంబంధించిన విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. గిదియోన్ విశ్వాసం ద్వారా కేమిది యుద్ధం పాయిలే ఆమె జాణిపారులు జితిలే. గిదియోన్ విశ్వాసం ద్వారా యుద్ధము గెలిచాడు అన్న విషయం చూసుకున్నాం. చెడ అప్పుడు మానే జాణిపారులే బోలి భావచ్చు. అది మీ అందరికి అర్థమైందని ఆశించుచున్నాను. అది రాత్రి ఆమె చింతాకుల జావచ్చు బారాక్. ఈ రోజు రాత్రి వేళ బారాక్ అని చెప్పిన వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం. విశ్వాసం ద్వారా బారాక్ ప్రతిజ్ఞారో ఫలప్రాప్తులే. విశ్వాసము ద్వారా బారాక్ వాగ్దానములను పొందుకున్నారు. చెప్పినది అర్థమైందా లేదా? హలో కొయ్యవాట భుజిపారుచో. చెప్పింది అర్థమైందా? విశ్వాస ద్వారా బారాక్ ప్రతిజ్ఞారో ఫలప్రాప్త పాయిలే. విశ్వాసము ద్వారా బారాకు వాగ్దానములను పొందుకున్నాడు. రాత్రి అదే ఈ రోజు రాత్రి నేను నేర్పించాలని ఆశపడేది. ఆమె కల్లి చిందా కొరిన విశ్వాసం ద్వారా గిదియోన్ అన్య జనంగర సైనకు విత్తాడిలే. అంటే నిన్నటి దినాన నిన్నటి వరకు మనం ఆలోచించింది గిదియోను శత్రువులైన సైన్యములందరినీ కూడా ఓడిపోయేటట్లు చేశాడు అన్నది మనం చూసాం. అది రాత్రి ఆమె చిందా కొరి చావచ్చు. ఈ రోజు రాత్రి వేళ మనం నేర్చుకొని వెళ్ళేది విశ్వాసం ద్వారా బారాక్ ప్రతిజ్ఞారో ఫలప్రాప్తాల. విశ్వాసము ద్వారా బారాక్ వాగ్దానములను పొందుకున్నాడు. ఈ విషయం గురించి ఈ రోజు మనం చూసుకునేది బారాక్ బోలి కొయ్యవార పదర అర్థం. బారాక్ అని చెప్పిన పదానికి అర్థం బిజులి, మెరుములు. ఉన్నారా? మెరుములు, పిడుగు. పిడుగు పిడుగులు అంటే పిడుగులు, మెరుపులు. అలే బారాక్ నామర అర్థం బిజులి. బారాక్ అన్న పదానికి అర్థం పిడుగులు, మెరుపులు. మెరుపుల సరే అబో దేకో ఈ బైబిల్లే బిజులి. బైబిల్లే
బైబిల్ గ్రంథములో తిని హజార్ రూపరే ప్రతిజ్ఞా గుడిక లెక్కజాయిచి ఇంచు మించు 3000 వాగ్దానముల గురించి రాయబడి ఉంది. అబకే ఈ వాగ్దానారు ఫల ప్రాప్త బాపై విశ్వాస దొరకారు అంటే ఈ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడాలలే మనకి ఖచ్చితంగా విశ్వాసం కావాలి. అబ ప్రతిజ్ఞార ప్రభు ప్రతిజ్ఞా కరువారు ఫల ప్రాప్త బానిమందే అమకు విశ్వాస దొరక అందుకే వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడుటకు మనకి అట్టి అవసరముగా విశ్వాసం కావాల్సి ఉంది. విశ్వాసం అంటే వాగ్దానములన్నీ పూర్తి అవ్వడానికి పొందడానికి పొందుకోవడానికి మనకి విశ్వాసం కావాల్సి ఉన్నది. అవనేమో కొయవేర అర్థం దానికి దానికి అర్థమేమనగా అబే ఈశ్వర ప్రతిజ్ఞ కరువ వాగ్దానము సబు ఫలప్రాప్త బానిమందే అమకు విశ్వాస దొరకారు. దేవుడు చెప్పిన వాగ్దానములన్నీ ఫలపూర్తిలోకి రావాలంటే మనకి విశ్వాసం కావాలి. చాలా మంది భౌతిక మనకు ఈశ్వర ప్రతిజ్ఞ కొరజాయిచి అనేక మందికి దేవుడు వాగ్దానములను ఇచ్చి ఉన్నారు. ఏ ప్రతిజ్ఞార ఫలప్రాప్త అయిపారినది కారణం సేమానం కొట్టారు విశ్వాసం అల్పవచ్చు అంటే వారికి దొరికిన వాగ్దానములు ఏవి కూడా ఫలపూర్తిలోకి రాలేకపోతున్నది విశ్వాసము లేనందున. అలాగైతే ఈరోజు రాత్రి వేళ అప్పుడు మనకు ఈశ్వర దైత్యవ ప్రతిజ్ఞార ఫల ప్రాప్త బానిమందే విశ్వాసనియాది దొరకారు. అందుకే మీకు కలిగిన విశ్వాసము యొక్క ఫలపూర్ణతలోకి రావాలంటే ఖచ్చితంగా విశ్వాసం కావాల్సి ఉన్నది. దీన్ని హజార ప్రతిజ్ఞా గుడిక బైబిల్ లెక్క జాయిచుంది. 3000 వాగ్దానముల గురించి బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఇలా కారపాయి లెక్క జాయిచి ఈ వాగ్దానములన్నీ ఎవరి కొరకు చెప్పేది? తంగర సంధాన మానంగపై తంగర పిల్ల మానంగపై లెక్క జాయిచి దేవుని యొక్క సద్భక్తులకు లేకపోతే దేవుని యొక్క పిల్లల కొరకే ఈ వాగ్దానములన్నీ రాయబడి ఉన్నది. ఈ వాగ్దాన ప్రతిజ్ఞ అప్పణ మానంగపై కొరజాయి అంటే ఈ వాగ్దానములన్నీ కూడా మీ చేతికి అప్పగించబడి ఉన్న చెక్కులు లాగున్నాయి. అదే చెక్ లీఫ్ అప్పుడు నిజం ఇదే కోట అప్పుడు దొరక సిగ్నేచర్ కొరి ఈ సరుకు దారు వచ్చి అంటే మీకు కావాల్సిన వాగ్దానములను బ్యాంక్ లో ఉన్న చెక్ బుక్ లాగా సంతకం పెట్టేసి దేవుని వసనములో నుంచి ఇచ్చి తెచ్చుకోవాలి. అవే ఈ చెక్ లీఫ్ర ప్రతిజ్ఞార చెక్ లీఫ్రే తుమే నిజక్ నిజ సిగ్నేచర్ కొరి ఈ సరుకు దియో అంటే చెక్ నీకు కావాల్సిన వాగ్దానములు నెరవేర్చబడుటకు నీవేం చేసుకోవాలి? చెక్ లీఫ్ లో సంతకం ఇచ్చి దేవునికి అప్పజిస్తే చాలు. ప్రతిజ్ఞార ఫల ప్రాప్త అయిపారే ఎలాగైతే వాగ్దానం యొక్క ఫలము నీవు అనుభవించి తీరగలుగుతావు. ఈ ప్రతిజ్ఞార ఫల పాయవాను అందే విశ్వాసనియాది దొరక ఈ వాగ్దానం యొక్క ఫల పూర్తి కొరకు నీకేం కావాలి? విశ్వాసము ప్రాముఖ్యంగా కావాలి. అల్ప విశ్వాస తిలే ప్రతిజ్ఞార ఫల ప్రాప్త పై పారిబో నహి. కొద్దిగా విశ్వాసం ఉంటే నీ యొక్క విశ్వాసం యొక్క పూర్ణత నీకు జరగదు. అజి కల్లి అమ్మమానంగర మధ్య విశ్వాస కమి అయిచి ఈ రోజుల్లో దేవుని బిడ్డల్లో విశ్వాసము తగ్గిపోయినది. అప్పటికు బైబిల్ ఏమిది కోహుచుంది ప్రతిజ్ఞ గుడికి వాగ్దానము గురించి బైబిల్ ఇట్టిగా చెప్పేది దుద్య వివరణ ఎమ్మిది కోచుంది ద్వితీయోపదేశ కాండంలో ఈ రీతిగా చెప్పబడుతున్నది. తుమకుము లాంచ కొరువనై మస్తక కొరువి నీకు నేను తోకగా చెయ్యను తలగా చేస్తాను. ఏడా ప్రభు దైత్యమా కొట్ట ప్రతిజ్ఞ ఇది దేవుడిచ్చిన ఒక వాగ్దానం. దాని అర్థం దాని అర్థమేమనగా తుమే కార్ర పొచ్చరే జిబునై సమస్త లోక తుమర పొచ్చరేసి అంటే నీవు ఎవరి వెనక్కి వెళ్ళక్కర్లేదు అందరూ నీ వెనక్కి వస్తారని. తలర పొచ్చర సప్పరో సప్పతిల సప్పరో లాంజ తర ముండర పొచ్చరే అక్క. అందుకే ఒక పాముని చూస్తే పాముకి తల వెనకాతలే తోకొచ్చేది. సమిది అలాగే తుమే మస్తగా వేయగల తుమర పొచ్చర సమస్త లోకం అసిబాక్కు పడిపో. అలాగైతే నీవు తల అయితే మిగతా వాళ్ళు తోకలా నీ వెనకతలా వచ్చి తీరాలి. చెడవచ్చి ఈశ్వర తుమకు దైత్యవ ప్రతిజ్ఞ అదే దేవుడు మీ కొరకు ఇచ్చిన వాగ్దానం. ఆ సమిది ప్రతిజ్ఞ గుడిక ఫల ప్రాప్త బానిమందే అప్పటికు విశ్వాసనియాది దొరకారు. అలాంటి వాగ్దానములన్నీ కూడా ఫలపూర్తిలోకి రావాలి అంటే
మీకేం కావాలి? విశ్వాసం ఖచ్చితంగా కావాలి. అవే ఈశ్వర కుటుంబ ప్రసన్న పచారి పారిబు. అలాగైతే దేవునికి మీరు సవాల్ అడగొచ్చు. ప్రభువా ప్రభు తుమే కోయితివ ప్రతిజ్ఞ కాంగి మోరో జీవన రే సఫలూ నై బోలి ప్రసన్న పచారి. దేవునికి ఒక ప్రశ్న అడగొచ్చు. దేవా నీవు చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి, బానే ఉంది, అది ఎందుకు నా జీవితంలో నెరవేర్చట్లేదు, పూర్తికి రావట్లేదు? తుమే ప్రార్థన ద్వారా బాక్యకు నీవు ప్రార్థన ద్వారా వాక్యములను చూపించి దేవునికి చెప్పాలి. ఈ వాక్యాయిచి బైబిల్ గ్రంథంలో ఫలానా చోటు ఫలానా చోట్ల ఈ వాగ్దానం రాయబడింది. ఈ ప్రతిజ్ఞ లెక్క జాయిచి ఈ వాగ్దానం గురించి ఇక్కడ రాయబడింది. ప్రతిజ్ఞ మోర జీవన రే కాంగి సబల హౌనై. ఎందుకు నా జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడట్లేదు? సమితి తుమ ప్రార్థన రే ఈశ్వరకు ప్రసన్న పచారి పారు. అలాగా నీవు ప్రార్థన ద్వారా దేవుని ప్రశ్నించొచ్చు. ఆజికల్లి లోకమానే మనుసర పొచ్చక్క జాయికిరి చెట్టిని కిచ్చు పైవాపై పరిశ్రమ కొరుచుంది. ఈ రోజుల్లో ఉన్న మానవులు చేసే పని ఏంటంటే వారు మనుషుల వెనకాతల వెళ్ళి వారి యొక్క అవసరములన్నింటినీ కూడా తీర్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. సమాన దెలే తక్కు కొట్టే సీమ వచ్చి పరిమితి వచ్చి మనుషులు ఒక మనిషికి సహాయం చేసే దానికి ఏముంది? ఒకసారి ఒక పరిమితం ఉంది, అంతట్లోనే వాళ్ళు సహాయం చేయగలిగేది. అటారు అధిక సేమానే కొరిపారిపోయి వాటికన్నా అతి అధికముగా వారు మనుషులు చెయ్యలేరు. కిందు ప్రభు చేసి సెమిది నాయి. కానీ మన దేవుడు యేసుక్రీస్తు వారు అలా కారు. మీకు ఎంత కావాలో అంతగా ఇచ్చిన వాడు. ఉదాహరణగా చెప్తే వారు తన శిష్యులకు తినడానికి రొట్టి ఇచ్చారు. పాంచట్టి రొట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు పాంచ హజార్ లోకమానే కాయల పర మొలక పాంచ సా బారట్టి గంబలని రొక్కిలే. ఐదు వేల మంది ప్రజలకి ఇచ్చిన తర్వాత వారు తృప్తులుగా తినిన తర్వాత కూడా పన్నెండు బొట్టలు మిగిలిపోయింది. అదే బారట్టి జోడీరే ఏ రొట్టి సబు బొలకరొయ్యలే. బారట్టి పన్నెండు గంపల్లో ఏమైంది? రొట్టి చేపలు మిగిలిపోయింది. ఏమైనా పాంచిట వారు ఇచ్చినదండి ఐదు రొట్లు రెండు చేపలు. ఈశ్వర పెరుస దేవాట గాని దేవుడు తిరిగి ఇచ్చేసరికి పాంచజార్ లోకమైన కాయలే ఐదు వేల మంది వ్యక్తులు తిన్నారు. బారట్టి జోడి రే బొర్తి ఏకిరి ఈశ్వర పెరసదలే. తిరిగి ఇచ్చేటప్పుడు పన్నెండు గంపలు నిండిపోయేటట్టుగా తిరిగి ఇచ్చారు. అదే మో కైవారి అర్థం. నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఈశ్వర దలే అమమానకు సమృద్ధిగా దేవో. దేవుడు మనకి ఏమైనా ఇచ్చారు అనుకోండి అది లెక్కలేనట్టుగా సమృద్ధిగా ఇచ్చా ఇస్తాడు ఆయన. అది రాత్రి అర్థం ప్రతిజ్ఞ ప్రాప్త విశ్వాసం. అందుకే వాగ్దానం నెరవేర్చబడుటకు మనకేం కావాలి? విశ్వాసం కావాలి. అదే ఎబ్రి పత్రిక దశో అధ్యాయం. ఎబ్రి పత్రిక పదో అధ్యాయములో దాని 23వ వచనం చూడండి. చాలు చాలు 23 అమ్ము ప్రతిజ్ఞ కొరు వచ్చింది సే విశ్వస్తో. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అమ ఈశ్వర తుమకు కెత్తట ప్రతిజ్ఞ కొరచాయిచ్చేసే ప్రతిజ్ఞ దేయితివలోగో విశ్వస్తో. అందుకే దేవుడు మీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడో వాటన్నిటిని కూడా ఇవ్వడానికి నమ్మదగిన వాడు. గత జనక జాజి రాత్రి విశ్వాస కొరుచుంది. ఈ రోజు రాత్రి వేళ వీటిని ఎందరు నమ్ముకునేది? ఆ ఈశ్వర ప్రతిజ్ఞ కొరువప్ప కొరుచుంది సేడా దేవాని మంద ఈశ్వర విశ్వస్తో. అందుకే దేవుడు వాగ్దానం చేసిన దానిని ఇవ్వడానికి దేవుడు నమ్మదగిన వాడు. అది రాత్రి తమ కొయ్యవారు వచ్చి రాత్రి నీవు చెప్పుకోవాలి. హజారు ప్రతిజ్ఞ గుడిక బైబిల్ లెక్క జాయిచ్చే సమానముగా వాగ్దానం
గ్రంథము బైబిల్లో రాయబడి ఉంది. సే ప్రతిజ్ఞ సముదవ పై తుమ విశ్వస్తో. వాటినన్నిటిని కూడా నాకు ఇవ్వడానికి నీవు నమ్మదగిన దేవుడివి. తుమకు మార్పు లేని పరమేశ్వర ఒట్టంది. దేవునికి మార్పు లేని దేవుడు వచ్చినది. ఓ పరివర్తన ఈశ్వరో. మార్పు లేని దేవుడు. ఈశ్వరుకి కెబేబి ఓ పరివర్తన నాయి. దేవునికి ఏనాడు కూడా మార్పు లేదు. ఆజి కల్లి సమో. ఈ రోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మనుషా బోధలి ఏయి పారే. దాన్ని ఆశ్రయించిన మనుషులు మారొచ్చు. కిందు ప్రతిజ్ఞ కరువ ఈశ్వరుకి కెబేబి పరివర్తన నాయి. కానీ వాగ్దానం ఇచ్చిన దేవునికి ఎప్పుడు కూడా మార్పు లేదు. సత్యపై బైబిల్ కోణ కొహంది. అందు గురించే బైబిల్ ఏం చెప్తున్నది. అదే ప్రథమ దుద్య కొరింది ఏకో అధ్యాయం. రెండో కొరింతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొడియప్పదు 20వ వచనం. అన్న మళ్ళీ ఒకసారి చెప్పరా. రెండో కొరింతీ 1:20. జను ఈశ్వరంగున జతే ప్రతిజ్ఞ ఏ సమస్తరో హి తహాంగోటారే వచ్చి ఎన్ని సోకాసే మధ్య తహాంగో ద్వారా ఈశ్వరంగు గౌరవ ఉద్దేశ్వరే అది రాత్రి అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమేమని ప్రతిజ్ఞ కొరాజాయిచి దేవుడు మీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో సే ప్రతిజ్ఞకు తుమ కోణ కొర వరకు ఆమె ఇంకో ఇవ్వరు వచ్చి ఆ వాగ్దానాలు అన్నిటి కొరకు నీవేం చెప్పుకోవాలి ఆమెనని చెప్పుకోవాలి. 19 పద పడందు 19వ వచనం చదవండి. కారణ ఈశ్వరంగో పుత్ర యేసుక్రీస్తుంగో దే అంబమానంగో ద్వారా అర్థాత్ మో ద్వారా ఏవం సిల్వానంగో తీమధ్యంగో ద్వారా తుంబమానంగో మధ్యరే ప్రచారిత వెళ్ళే సేహి నో ఓ నా హోయ్ నహంది వరం తంగర ప్రతిజ్ఞ సభ హా వచ్చి ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అవును 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 అవుతున్నది. అదే ఈశ్వర కొయవాట ప్రతిజ్ఞ దేవుడు పలికిన ప్రతి వాగ్దానము హా ఒట్టు అవును 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 అవుతున్నది. సెడకు తుమ కోడకరు వచ్చి వాటిని మనము నీవు ఏం చేసుకోవాలి ఆమీన్ కొయవారు వచ్చి ఆమెన్ అని పలుకుకొని తెలి పొద్దుకోవాలి. ఈశ్వరంగర ప్రతిజ్ఞ చెమిది పాయవారు వచ్చి అలాగా ఆమెన్ అని పలి వాటిని నీవు పొందేసుకో. ఏ సమిది యొక్క బారాకో ఈశ్వరంగర ప్రతిజ్ఞ పై పారలే. అలాగే బారాకు దేవుని యొక్క వాగ్దానాలని పొందుకునేది. అబ్రహాముకు ఈశ్వర వాగ్దాన కొరితలే. అబ్రహాముని కూడా దేవుడు వాగ్దానములు ఇచ్చారు. కోణ వాగ్దాన దౌచంది. ఏమని వాగ్దానాలు ఇచ్చారు? అబ్రహాముకు కొహిలే. అబ్రహాముతో దేవుడు పలికింది తర్వాత ఆది పుస్తక 13:14. ఆది కాండము 13:14 వచనములో అబ్రహాముకు ఈశ్వర కొహిలే. అబ్రహాముతో దేవుడు మాట్లాడింది. మస్తక టెక్కిరి పూర్వ దిక్కు ఉత్తర దిక్కు దేకో. నీవు తలను వేత్తి తూర్పు దిక్కున కడ దిక్కులను చూసుకోమని చెప్పారు. అరే ఈశ్వర తక్కువ కొహిలే. దేవుడు అబ్రహాముతో చెప్పినది ఈ ప్రతిజ్ఞ కరువ దేశకు తుమ మస్తక టెక్కి దేకో. వాగ్దానము ఇవ్వబడిన దేశము వైపు నీవేం చెయ్యాలి? తలను ఎత్తి చూసుకో. మస్తక టెక్కి ఉన్నాయి దేకో. తలను ఎత్తి చూసుకో. ఈ చారి దిక్కు తుమ దేకో ఈశ్వర కవుచుంది. నాలుగు దిక్కు వైపు నీ తిరిగి చూసుకో. అవే అబ్రహాముకు చారి త్వర ఈశ్వర మస్తక టెక్కి ఉన్నాయి దేకోవాలి కోదాయి. నాలుగు సార్లు దేవుడు అబ్రహాముతో పలికిన మాట ఏంటో తెలుసా? నీవు తలను ఎత్తి చూసుకో. అదే ప్రథమ తర మొదటిసారి ఆది పుస్తక 13:14. ఆది కాండము 13:14 వచ్చిన మస్తకీ ఎప్పుడు అబ్రహాముతో దేవుడు తలను ఎత్తి చూసుకోమన్నారు? అదే తంగరో
లోటు అబ్రహాముకి చడికిరి గొలపరు. లోటు అబ్రహామును విడిచిపోయేటప్పుడే అబ్రహాముతో దేవుడు చెప్పినది తల ఎత్తుకొని చూసుకోమని. తర్వాత మస్తక టెక్కి దేక్కివప్పాయి ఒనై దేక్కివప్పాయి తుమకు ఈ అబ్రహాముకి ఈసారి కోయిలే అంటే తలను ఎత్తు చూసుకోమని దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. తంగర ఎత్తికి సమయం పడిందో లోటు దివ ద్వారా అబ్రహాము మస్తక టెక్కి దేక్కి పారినాడు. అంటే ఇన్నాళ్ళ వరకు లోతు ఉండబట్టి అబ్రహాము తల ఎత్తి చూసుకోలేకపోతుండి వాడు. అప్పుడు మారకర జీవన సిమిది ఉంటుంది. మీ అందరి జీవితాల్లో కూడా ఇలాగే ఉంటున్నది. సాగితమో మస్తక టెక్కి దెక్కి పారినంది. ఎందుకు నీవు కొన్ని కొన్ని విషయాలు తల ఎత్తి చూసుకోలేకపోతున్నావు? ఏవేవి తుమకు కొట్టి లోతు తుమకు ఆలోచన దేకి ముందరణ దేకి కొడాయి నేవుచి. ఎందుకంటే నీ తోడుగా ఒక లోతు ఉన్నాడు. ఆ లోతు నీకు సలహాలు చాలా రీతిగా బుద్ధి మాటలు ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు కదా. ఆ లోటు తుమర మావ అవచ్చు. ఆ లోతు నీకేమవుచున్నాడు? మా మా ఆ లోతు నీకు తల్లి కావచ్చు. నోల తుమర భావణి అయ్యవచ్చు. ఆ లోతు నీకు అక్క కావచ్చు. తుమర భావణి అయిపారే. లేకపోతే నీ సహోదరి కావచ్చు. తుమర మా అయిపారే. తల్లి కావచ్చు. తుమర భాయి అయిపారే. సహోదరులు కావచ్చు. తుమర సంఘ అయిపారే. స్నేహితులు కావచ్చు. ఏ లోటు చాటిలా పొరే అక్క తుమే మస్తగా టెక్కి పారు. అలాంటి లోతు గల వారు నిన్ను విడిచిపెడితేనే నీవు దేవుని యొక్క వాగ్దానాన్ని తల ఎత్తి చూసుకోగలిగేది. సంగర ప్రతిజ్ఞ కరువ దేశకు నై దేక్కి అందుకే అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం దేశం చూడట కొరకు ఏం చెయ్యాలి? లోతు అని చెప్పిన వాడిని విడిచిపెట్టాలి. అబ్రహాము తలను ఎత్తి చూసుకునేది ఆది పుస్తకం ఇంటికి ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన తల్లి చూశాడు. ఎందుకు తలను ఎత్తి చూచినది? దేవదూతలు యేసయ్య వచ్చిచున్నది చూచుచున్నప్పుడు ఆయన తల ఎత్తి చూచుకున్నాడు. దేవునిగా ఈ సరుకు దేక్కి బాపై మస్తగా టక్కుచుంది. చూడండి, ఇప్పుడు దేవునిని చూడడానికి తల ఎత్తాడు అబ్రహాము. ఇవన్నీ నిలబడి చెప్పడానికి బోల్డ్ సమయం కావాలి. పొందరో అధ్యాయం ఇప్పుడు 15వ అధ్యాయానికి రండి. తారో పాంచపదో 5వ వచనం. ఆ అబ్రహాముకు బారక డాకి కిరియాణులే. అబ్రహాముని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి మస్తకట్టకి ఆకాశుల నక్షత్ర గుడికకు దేఖో. నీవు ఆకాశములో ఉన్న నక్షత్రములను చూసుకో. సమిది తుమకు సంతాన దబు పోలి ఈశ్వర కోగిలే. నక్షత్రము పోలే నీకు సంతానములను ఇచ్చిస్తాను. ఆయన ఇంటిలో ఒక కొడుకో కుమార్తెయో లేనప్పుడు ఆయన తలగెత్తి చూసుకుంటున్నాడు. తంగర సంధాన గుడిక విశ్వాసరే చొక్కిన దక్కుచంది. విశ్వాసము ద్వారా తన కళ్ళతో ఆయన పిల్లలను చూసుకుంటున్నాడు. అది రాత్రి కంత దెక్కి పారి. ఈ రోజు రాత్రి వేళ ఎన్నరుట అలాగే చూడగలిగేది. జారి నంబర్ ఆది పుస్తకం బాయి అధ్యాయం ఆది కాండము 22వ అధ్యాయము దాని 13వ వచనములో అబ్రహాము మస్తక టెక్కి పొచ్చుకొనై దెక్కిలే. అబ్రహాము తలను ఎత్తి వెనక్కి చూచాడు. అబ్రహాము కొరకు సిద్ధపరిచిన దానిని చూసుకున్నాడు. ఈ రోజు రాత్రి నేను పలికిన మాట విశ్వాసరే అబ్రహాము పొచ్చుకొనై దెక్కిలే. విశ్వాసము ద్వారా అబ్రహాము వెనక్కి తిరిగి చూచాడు. బుదల్లో చిక్కిపోయి ఉన్న ఒక గొర్రెని చూచాడు. అది రాత్రి. ఈ రోజు రాత్రి వేళ గొట్టే పరమేశ్వరు ఈ కొరకు కొండ మీద కాసి ఉన్న ఒక దేవుడు కొండ మీద కూడా ఎవరు కాచే ఒక చోటు కాదు. ఇసహాకు బదులరే ఇసహాకుకి బదులుగా గొట్టే మేసకు బొడిదవాపాయి ఒక గొర్రె పిల్లకు బలి అర్పించుటకు గొట్టే
ఆకాశంకు బొడదేవా పై ఒక పొట్టేలను బలి అర్పించుటకు వర్ష బాయిసు తీవా గొట్టి మేసకు బొడిదేవా పై ఈ సరసై పగాడు పరజగైలే మూడు సంవత్సరాలు గల పొట్టేలనుతో దేవుడు ఏం చేశారు ఆ కొండ మీద ఆగి ఉన్నారు ఈ రాత్రి అలాగైతే రాత్రి కుమకు జగైవా గొట్టే పరమేశ్వరు నిన్ను సంరక్షణ ఇచ్చుచున్నాక దేవుడు గొట్టే సైడ్ అబ్రహాం బొడిదేవా పై ఉపరకు చలి చలి క్రియావుచంది ఒక పక్క నుంచి కొండ ఎక్కి బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు తార మొదలరే ఆయన అవతల పక్క నుంచి గొట్టే మేస తక్కు బొడిదేవాని మందే చలి చలి క్రి మేస ఉపరకు జావుచంది ఒక గొర్రె పిల్ల బలి అర్పించబడుటకు తన కొరకు సిద్ధపడి వచ్చుచు ఉన్నది ఈ రాత్రి అలాగే తీరు రాత్రి వేళ జగైవా పరమేశ్వరు వచ్చింది మన కొరకు కాచిన దేవుడు మోలిసర ఉపరతు మడి పండు కరోనై అందుకే దయచేసి మానవుల మీద ఆశ్రయించొద్దు హల్లెలూయా ఏ ప్రైజ్ లార్డ్ కొయిబో నై ప్రా ఎవరు వందనాలు చెప్పట్లేదు ఏ ప్రైజ్ లార్డ్ ఊపిరి ఉన్నవాడి మీద ఆశ్రయించొద్దు కుక్కుర నక్కగా కుక్కుర చట్టిల ప్రకారం సస్తార బడబడ నేత మనకు చట్టుచుంది చాలా మంది నాయకులుగా ఉన్న కొన్ని కొన్ని సంస్థలకు నాయకులకు ఏం చేస్తున్నారు నాకుతూ ఉంటారు కుక్క నాకినట ఏ మనకు తుమ్మె కొడకరు విశ్వాస కరనై వారిని నీవు ఆశ్రయించి ప్రయోజనం లేదు తుమ్మకు ప్రతిజ్ఞ కరువా ఈ సరకు విశ్వాస కర నీకు వాగ్దానం ఇచ్చిన ఏసయ్యమై ఆశ్రయించుకో సే ప్రతిజ్ఞ కరువా భక్తి తుమ్మకు సమణ కరువా శక్తి ఆయన ఎందు ఆశ్రయించిన ఎడల ఆయన నిన్ను బలపరిచిన దేవుడే హలో వాగ్దానం దేశం కనాను దేశం యోషువ ద్వారా కనాను దేశ సమాన దొరలే యోషువ ద్వారా కనాను దేశాన్ని సంపాదించుకున్నాడు ఎత్తిరిసి రాజమానుకు యుద్ధ కొరిజితిలే 31 రాజులను గెలిచి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు పోరే ఆ దేశాన్ని స్వతంత్రించిన తర్వాత ఆ దేశకు భాగ కొరి ఇజ్రాయిల్ ఒక మార్క దేలే ఆ దేశాలన్నింటినీ కూడా వాటా చేసి ఒక్కొక్కటి ఇస్రాయేలీలకు ఇచ్చేశారు ఇస్రాయేలీలకు మన పాయిల పోరే ఇస్రాయేలీలు వాట పొందిన తర్వాత కొన కొరచంది అమ చింత కొర అపదావుచు ఏం చేశారో అన్నది మనం మర్నించుకుందాం విదారకర్తార పుస్తకం న్యాయాధిపతులక పుస్తకము 4 అధ్యాయంలో ఏకపద దేకో 4వ అధ్యాయం మొదటి వచనం అనందరో ఏ హుదంగర మృత్యు ఉతారే ఇస్రాయేలు సంతానను సదా ప్రభుకుర దృష్టిరే దోషులైది
యాబీని చేత వారిని అప్పగించెను. బస్ అప్పగించారని తెలుగులో రాసింది. కానీ అది దాని అసలు అర్థం ఏంటంటే అమ్మేశారు కాకు ఎవరిని ఇస్రాయల్ అగమానకు ఇస్రాయల్ ప్రజల్ని అమ్మేశారని గాంగీ సేమానకి విక్కిదలే ఎందుకు వారిని అమ్మేశారు సేమానే ఈశ్వరంగర విరుద్ధర మంద కామకలే వారు దేవుని యొక్క దృష్టిలో చెడ్డ కార్యాలు చేసినందుకు ఈశ్వర సేమానకి విక్కిదలే అందుకే దేవుడు వారిని ఏం చేసేశారు అమ్మేశారు ఇస్రాయలీలని హలో ఉన్నారా నేను చెప్పిన సారాంశం మీకు అర్థం కాలేదేమో పురాతన విషయంతో ధీర సునిలేక బుజ్జి పాత నిబంధన కాలంలో ఉన్న విషయాలు కదా అది కొద్దిగా తెలుసుకోవడానికి చాలా కష్టం కాబట్టి ఈశ్వరంకర దృష్టిలో మందకామ కరువ ద్వారా ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క దృష్టిలో చెడ్డ కార్యాలు చేసినందుకు ఈశ్వర సేమానకు కొడుకలే బిక్కిదల బోలిల కదా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఏం చేసేశారు అమ్మేశారు కోణ జమ్మి బాడి గాయి పసుకు బిక్కివా ప్రకారం మనసుకు బిక్కిదలి అంటే పొలము ఆస్తి వసూలు బంగారం అమ్ముకునేటట్టుగా దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని అమ్మేశారు ఏమానికి బిక్కిదల బోలి బైబిల్ రకాదాయిచ్చి ఏ వారిని అమ్మేశారు అన్న విషయము చెప్పబడుతున్నది అదే కొయ్యవరైటీ దేకో తుమ్మే కొట్టి విషయం అక్కడ న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం చూడండి న్యాయాధిపతుల విచారకర్తల పుస్తకరి న్యాయాధిపతుల పుస్తకములు ఏమానకు పరిపాలన కొరుబాన మందే బారొట్టి నేతమానికి ఇసరదలే వారికి పరిపాలనలో నడిపించేటట్టుగా నాయకులుగా 12 మందిని దేవుడు లేవనెత్తించారు ఏమానకర నా మట్టిక పొడివారు వచ్చినా కొయ్యకిరి జీవారు వచ్చి వారి యొక్క పేర్లు చదివి అంటే చూపించాలా లేకపోతే చదివి వెళ్తే చాలా బేకికో త్వరగా చెప్పాలి కొడుకోలే చెప్పుకెళ్ళాలా చదివి వినిపించాలా కేకోనంది అదే దేకో ఏ న్యాయాధిపతి న్యాయాధిపతుల పుస్తకం ఏకో చారిరే ఏకో పదో 4వ అధ్యాయం మొదటి వచనం యహూదా అక్కడ మొదటి వాడి పేరు యహూద్ యూదా యహూదా యహూద్ ఉందా ఆ యహూద్ చారిరే యాకో తీరే చారిరే యాకో దూయి 4వ అధ్యాయం 2వ వచనం ఇనే దేకో తీరి అధ్యాయ భారపదో 3వ అధ్యాయం 12వ వచనం దుద్ది నంబర్ దేకో 2వ వాడి పేరు కాదమ్మ నీ చదవన నీకు అర్థం అవదు 3వ అధ్యాయం ഞാൻ 13 വായിക്കാൻ പറഞ്ഞേ 12 അവിടെ എഴുതിയിരിക്കുന്നു ഉണ്ടല്ലോ സദാപ്രഭു ഇസ്രായേൽ പ്രതികൂലേ అమ్మోలే 11 తోహిరే 40 వర్ష వరకు దేశ విశ్రామ పైలే ఎత్తారే కోనేశ్వర పుత్ర అగ్నియలో మొల అగ్నియలో ఒత్నియల్ 11వ వచనం చూడండి ఒత్నియల్ అన్న మనిషి పేరుందా ఒత్నియల్ మృతి పొందాడు ఒత్నియల్ ఉందా ద్వితీయ వ్యక్తి ఆయన 2వ వాడు తృతీయ వ్యక్తి 3వ వాడు తర 31 తీనిరో 3వ అధ్యాయం 31వ వచనం తీని అధ్యాయ
మూడో అధ్యాయం 31వ వచనం. మూడో అధ్యాయం 31వ వచనం. ముప్పై ఒకటి లేదన్నా, ముప్పై ముప్పై ఒకటో వచనం ఉంది. ఆ చదవద్దు మీరు. అనాథ కుమారుడైన శాంఘర్ ఎవరు? నేను చెప్పిన పేరుందా లేదా? శాంఘర్ ఈహూద్ తర్వాత శాంఘర్ బైబిల్ దాకా నాలే బుజబానే తిని నంబరు మూడోదిగా తిని నంబరు ఏమై చారి నంబరు కొయ్య పదావుచి. మళ్ళొకసారి నేను చెప్తాను, ఒకటోది ఒతనియల్, రెండోది యేహూద్, మూడోది శాంఘర్, నాలుగోది నేను చెప్తున్నా బారాక్. బారాక్ బారాక్ అంటే దెబోరా. బారాకు దెబోరా నాలుగో అధ్యాయంలో ఉంది. పాంచో ఐదోదిగా గిదియోను. గిదియోను చో అధ్యాయం ఏకపదు ఆరో అధ్యాయం మొదటి వచనం. ఓకే చదవరా. గిదియోన్ అనే పేరుందా చూసుకుంటే చిందా కొర్లతో గిదియోన్ గురించి చూసాం కదా నిన్న. నీ చో నంబరు ఆరోదిగా తర దశో అధ్యాయం పదో అధ్యాయానికి రండి. ఏకపదు పదో అధ్యాయంలో మొదటి వచనం. ఆయన ఒకడు ఇంకా తెకోతార దసరో చో సాత దసరో తీరి పదో పదో అధ్యాయ మూడో వచనం. యాయిర్ 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 సాత ఏడోదిగా ఎనిమిది ఆటో ఎనిమిదోదిగా ఇత్తాక్ ఎగార్ర ఏకపదో పదకొండో అధ్యాయం మొదటి వచనం. ఎప్తా ఎప్తా చూసారా? నో. తొమ్మిది విచారకర్త బారో అధ్యాయం ఆటపదు న్యాయాధిపతుల పుస్తకం 12:8 ఇబ్జాన్ 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 చూసారా? ఇబ్జాన్ బైబిల్ టిక్కి చేయాలి అన్న పేరన్నీ పేర్లన్నీ టిక్ చేసుకోండి. ఇబ్జాన్ ఇంకా ఎగార పదం బార్ర ఎగారో 12:11 వచనం. ఏలోన్ చాలు చాలు చదవక్కర్లేదు చూడండి. ఏలోన్ ఏలోన్ వచ్చకి ఉందా లేదా? ఇని తేర పదం బార్ర తేరో 12:13 వచనం. అబ్దోన్ అబ్దోన్ ఉందా? అబ్దోన్ ఇని బారో సిమ్ సామ్సన్ 12 రండి. సంసోను క్షమించాలి 13 సంసోను ఏమిది ఇలాగా బారొట్టి సుమారు బారొట్టి నేతమానకు పరివాళ్ళ కరువా పై సరదవుతులే 12 నాయకులుగా దేవుడు ఏం చేశారు ఉంచారు ఇస్రాయేల్ లోకమానకు పరిపాలన కరువాపాయి ఇస్రాయేల్ ప్రజలని నాయకత్వములో నడిపించుటకు 12 న్యాయాధిపతులను దేవుడు ఏర్పరిచారు. ఆమేన్. గోనాంది వందనాలు చెప్పలే. హల్లెలూయా. ఇంకా మీరు రండి. విచారకర్తల పుస్తకం ఇక న్యాయాధిపతులకు పుస్తకము తారో ఎక్కో దూయి పద పడందు 4:1-2 వచనాలు. న్యాయాధిపతులకు పుస్తకము 4:1-2 చూడండి ఇక్కడ కాక బిక్కిందలే ఎవరి చేతికి దేవుడు అమ్మేశారు? కానాను రాజానికి
కెనాని రాజా రాజాకు బిక్కిదలే కెనాని దేశములో ఉన్న రాజు చేతికి అమ్మేశారు కెనానియర్ కినానియ రాజు రాజు చేతికి ఎలా కినానియ లోకమానంగా పై కోణ కరువా పై ఇసర కొహిలే కినానియలైన రాజులకి ఏం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు కినాని లోకమానకు కోణ కరువా పై ఇసర కొవుతలే కినానియలో ఉన్న రాజులను ఏం చేయమని కినానిలో ఉన్న వారికి కోణ కరువా పై ఇసర కొవుతలే కినాని వారిని ఏం చేయమని దేవుడు చెప్పారు దుద్య బిబరిని 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము తర ఏక పద పడందు అని మొదటి వచనం చదవండి సరే ఎటి కొడొచ్చి సాతో ప్రకార లోకమానకు బార కొరువాపై కొగిలే ఇక్కడ ఏడు దేశ నోకిండ్రి కాదు ఏడు దేశస్తులను బయటికి రప్పించమని చెప్పారు సాతో ప్రకార గోత్రమానకు దూర కొరువాపై కొగిలే ఏడు గోత్రమునికి చెందిన దేశస్తులను వేర్పరచుకోమని చెప్పారు దూరపరచుకోమని చెప్పారు అవరు గోత్రం అల్లమోనే జాతి వారిని గోత్రం రాజ్యం అని చెప్పిన పదానికి అర్థం వీరు పిరికి వాళ్ళు ఒక ప్రథమ తమ కోణ కరువారు వచ్చి మొదటిగా ఏం చేసుకోవాలి నివాస కరువా స్థాన భీరులాముఖమానకు బారకరు పిరికి వాళ్ళైన హిత్యులను బయటికి రప్పించేశాయి దుద్యరే గర్గస్య రెండోదిగా గిర్గస్యలు గిర్గస్యలు పోలి కొయిమార పదరు అర్థం గిర్గస్యలకు ఒక పేరుకి అర్థం ఏమనగా కదర సైవ వ్యక్తి బురదలో పడుకున్నవాడు హలో కొయ్యవాట భుజపరచో నేను చెప్పిన పదాలు అర్థమవుతున్నదా గిర్గస్య పోలి కొయిమార పదరు అర్థం గిర్గస్యులు అని చెప్పిన పదానికి అర్థం సేమానే కదరే సోయిచ్చంది వారు బురదలో పడుకోనున్నారు నీ తృత్య మూడోదిగా ఉన్న గుంపు ఆ సేమానంగర నామం అమోనియర్ అమోనియర్లు హిమోరియర్ అమోనియర్లు సేమానంగర స్వభావం వారికున్న స్వభావము ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక 12వ అధ్యాయం 15వ పద పొడలేక జానిమ సేమానంగర స్వభావం గుడికో 12వ అధ్యాయం 15వ వచనం చదివితే తెలుసుకుంటాం వారి స్వభావము మొలుచుకొచ్చేది చారి నాలుగో కనానీయులు కనానీయులు సేమాన కోణ కొరంది వారు ఏం చేసేది సంగర నామర అర్థం వారి పేరుకున్న అర్థము ప్రేరిత పుస్తక 7వ అధ్యాయం 52 అపోస్తల క్రియ 7వ అధ్యాయం 52వ వచనం పవిత్రాత్మారే విరుద్ధ రట్టి అయివా పరిశుద్ధాత్మ వ్యతిరేకమున్న పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా నిలబడిన వారు తారు అర్థం విరుద్ధ రట్టి అయివా వ్యక్తి వ్యతిరేకించి నిలబడిన వారు కనానీయులన్న పదానికి అర్థం అమ్మ వాయిరమ్మో ఏడింది 52 అమ్మ ఆగమన
తాళంగో శస్త్రవస్త్రే సమర్పణ కొరి బుద్ధ కొరి వచ్చింది అప్పుడు మనే దూదమాని ద్వారా അമ്മോ പന്ത്രണ്ട് അതിൻ്റെ 52 ഫസ്റ്റിൽ എഴുതിയിട്ടുണ്ട് പരിശുദ്ധാത്മാവിന്റെ വിരുദ്ധത്തിൽ അവർ നിൽക്കുന്നു എന്ന്. പരിശുദ്ധാത്മാവിനെ വ്യതിരേകിച്ചിന വാരു ప్రకటన గ్రంథం 3:16 దర్శనాలు లేని జనాంగం. హలో ఉన్నారా? ఈ 7 దేశస్థుల గురించి చెప్పిన అర్థమేమనగా, ఈ సాతో ప్రకార జాతిర లోకమానకు తుమర మధ్యరు దూర కొరవపైసర కౌతులే. ఈ 7 జాతితో చెందిన వారిని ఏం చేయాలి? నీ దేశములో నుంచి దూరపరచమని దేవుడు చెప్తున్నారు. తాపర తారో దుద్యోపదేశకాండం 7:2 దేవుడు వారికి ఆజ్ఞాపించి చెప్పిన మాట మీరు చూడండి. దేవుడు వారికి చెప్పిన ప్రత్యేక మాట ఏంటంటే, వారితో మీరేం చేయకూడదు, ఉడంబడి చేయకూడదు, వారితో నీవేం చేయకూడదు, వారిని దయ చూపించకూడదు. నేను చెప్పొచ్చిన అర్థమేమిటంటే, అంటే ఇలాంటి దేశస్తులకు మీరు దయ చూపించకూడదు. వారి స్వభావం క్యారెట్ ఇలాంటి స్వభావం కలిగిన వారితో మీరేం చేయకూడదు, దయ చూపించకూడదు. నేను చెప్పిన మాట మీరు చూడండి. వీరు ఉడంబడి వాళ్ళతో మీరేం చేయకూడదు, ఉడంబడి చేయకూడదు, దయ చూపించకూడదు. బురద కదర పడి వాళ్ళకు బురదలో పడిన వారితో పీతా
జన్మివా లోకమనే లేదు వేరు కలిగిన వారితో ఆవర్ తాపర కూడా సదావేళ విరితనట్టి ఎల్లప్పుడు ఎదిరించుకొని నిలబడిన వారితో చే తాపర దర్శనం అతివా లోకమనే దర్శనాలు లేని ప్రజలతో ఎమదికే వ్యక్తి ఇలాంటి ప్రజలతో ఆత్మీయ లోకమానంకర మొద్దర ఎమదిక వ్యక్తి మనం వచ్చింది ఆత్మీకుల సహవాసములో ఇలాంటి వారు ఉన్నారు ఎమది ఆత్మీయ లోకమానంకర మధ్యన ఎమది శోభాపత్తి వ్యక్తి మన వట్టంది సేమానంకర సంగరే తుమే కొడ కరువ నై దయా కరో నై సేమానంకర సంగర నీమ కరో నై అంటే ఇలాంటి వారు ఆత్మిక గోళములో ఉంటే వారికి వారి పట్ల నీవు దయ చూపించకూడదు వారితో నీవు ఉడంబడి చేయకూడదని దేవుడు చెప్తున్నారు సేమానంకట్టారు తుమే దూర రై వారు వచ్చి వారి దగ్గర నుంచి నీవు దూరంగా ఉండాలి ఏమే ముఖై వారి అర్థం ఇప్పుడు నేను చెప్పొచ్చిన అర్థ సారాంశమే కారాని లోకమానకు ఈశ్వర బిక్కిదల బలిల కదాయిచ్చు దేవుడు అమ్మేశారు అని రాసుంది జయమానకు బిక్కివార కారణం వారిని అమ్మేసిన కారణమేమనగా ఏమానే ఈశ్వరంగర విరుద్ధర మందకామ కొనబోలి దేవుని యొక్క వ్యతిరేకముగా చెడైన కార్యాలు దోషము చెందిన కార్యాలు చేసిరి చే కాకు బిక్కిదల పోలు తుమదెక్కందు ఎవరికి కినానీయులకు అమ్మేశారు చూడండి దే వాక్య తుమదెక్కందు విచారకర్తారు పుస్తక చారి అధ్యాయం న్యాయాధిపతులకు పుస్తకము 4వ అధ్యాయము తర ద్విపద దేకందు దాని 2వ వచనం చూడండి సిసర్ సిసిరియా ఆ రాజాగర నా తపర బాయిరమ్ము ఎవరి చేతికి అప్పగించారు సిసరా అన్న వాడి చేతికి అప్పగించారు రాజాగారి నామ కూర్చుంది ఇంకొక రాజుగారి పేరు అక్కడ చెప్తున్నది సైన్యాధిపతి యాబీన్ ఒక రాజు ఒక సైన్యములకు అధిపతి అయిన సిసేరా సే సిసరాకు కొడుకరే సేకలే ఇశ్రాయేలు ఒక మానంగర విరుద్ధర యుద్ధకర బాప్టి ఆయిచ్చి సిసేరా అన్న వారి ఆయనే ఏం చేశారు ఇస్రాయేలి ప్రజలు వ్యతిరేకముగా సేనాపతిగా ఉండి ఏం చేశారు యుద్ధం చేయడానికి వచ్చాడు ఆ సిసరా పోలి పదర అర్థం సిసేరా అన్న పదానికి అర్థము ఆ తర సోళ పద దేకో దాని 4వ అధ్యాయం 16వ వచనం చదవండి బారాకు ఆ రథములను మాత్రం బారాక్ అన్ని దేశమానంగో హరో సోత్ పర్యంతో సమస్త రథో ఓ సైన్య పొచ్చే పొచ్చే కొడాయిలా తొహిరే సిసరా ఒకసారి 16వ వచనం చదవండి నీ చదవు ఈడు చదివిన అర్థం అవ్వలేదు వినబడలేదు నీ బాగా చదివి వినిపించు వారాకు ఆ రథములను సేనాను అన్యుల హసరేతునకు తరుముగా సిసెరా యొక్క సర్వ సైన్యములను కత్తివాత కూలెను కత్తివాక చాలు 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 సీసర్ అని పదాన్ని అర్థం సిసెరా అన్న పదానికి అర్థము కత్తివాకు ఖడ్గముఖో కత్తివాకు హలో ఎందుకు పదములకు అర్థాలు చెప్పేది జానివారు లేక తన ఆత్మీయ విషయం జానిపారు ఆ అర్థములు తెలుసుకుంటేనే దీనికి ఆత్మీయ సారాంశం నీకేమైనా తలకెక్కేది ఈ సీసర పోలి పదరు అర్థం ఖడ్గముఖం సీసరు అన్న పదానికి అర్థం ఏంటి కత్తి వాకు ఇస్రాయేలు లోకమానంగర విరుద్ధర యుద్ధ కొరివాపై అసిమ వ్యక్తి ఉంటుంది ఇస్రాయేలీల వ్యతిరేకముగా యుద్ధం చేయడానికి వచ్చిన వాడే సిసేరా ఎంతమంది సైన్యములు ఉన్నారో తెలుసా 4వ అధ్యాయం 3వ వచనం చదివితే చూడండి అతనికి 900 ఇనుప రథం 920 ఇనుప రథం నోసో 900 900 ఇనప రథాలు అవి ఇస్రాయేలు లోకమానకి కిమితి సేమానే
చదువుతుంది అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగ వారు బాధ పెడుతూ ఉండేది ఏకతే నోసో ఇరుంబు రథో 900 ఇనుము రథాలతో ఆ సైన్య ద్వారా ఇశ్రాయేల్ లోక మార్క్ క్లాస్ దయచుంది ఆ సైన్యములతో ఇశ్రాయేల్ ప్రజలకు సతాయించిరి వేదన పరిచిరి ఇని దూయి రెండోదిగా తార పాంజర చోపద దేకందు పాంజో అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి అనాతు కుమారుడైన కుమారుడైన యాబేలు దినమందో రాజమార్గములో ఎడ పట్టణస్థులు చుట్టూ తిరుగుతున్నారు సకల రాజ పొద కుడిక శూన్య అయిగలా రాజుల త్రోవలన్నీ కూడా శూన్యతతో నిండిపోయి అంటే వారికి నడిచెల్లేటట్టుగా కూడా త్రోవలైనట్టుగా అమ్మ ముఖైవారు అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమని ఇశ్రాయేల్ లోకమానికి ఈసర బిక్కిదలే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేశారు అమ్మేశారు శత్రుమార్కు శత్రువుల చేతికి ఆ శత్రుమార్ కొడుకొరుచుంది ఆ శత్రువులు ఏం చేసేశారు సైన్య ద్వారా క్లేశ దయచుంది సైన్యముల చేత ఇనుప సైన్యముల చేత వారికి శోధన ఇచ్చుచు క్లేశాలు ఇచ్చుచు వేదన పరిచిరి ముప్పయో వచనం ఆయన అన్ని కూడా ఏం చేస్తున్నాడు దొంగిలించుకొని తీసుకెళ్లిపోతున్నాడు ఇశ్రాయేల్ లోకమానికి ఇశ్రాయేల్ ప్రజలకి ఎలా సతాయించుతున్నాడు లూట్టుకొరుచుంది ఇశ్రాయేల్ యొక్క సకల వస్తువు దొంగిలించుకొని తీసుకెళ్తున్నాడు ఇక చారి తంగర జీవో మార్గ నైజాయిచి తర్వాత వారి ఆడపిల్లలను ఎత్తుకుపోతున్నాడు అవి శత్రు కెమిది కొరుచుంది వాళ్ళు శత్రువు అయినా ఏ రీతిగా వారిని హాని చేస్తున్నది చూడండి ఈశ్వర దొడక చడిదలే దేవుడు ఒక మనిషిని శత్రువుల చేతికి అప్పగించేస్తే ఈశ్వర కొట్టే వ్యక్తికి శత్రువు సమర్పణ కొలే ఒక వ్యక్తిని దేవుని బిడ్డని శత్రువుల చేతికి అప్పగించేస్తే కొట్టే వ్యక్తి ఈశ్వరంగర విరుద్ధరే అన్యాయకలే ఒక వ్యక్తి దేవుని యొక్క వ్యతిరేకముగా అన్యాయము దోషాలు గాని చేస్తే ఈశ్వర క్షేమానికి బిక్కిదాయిచ్చాడు దేవుడు అలాంటి వారిని ఏం చేస్తారు శత్రువుల చేతికి అమ్మేస్తారు ఈశ్వర గారి విరుద్ధ మందకామ కొరితిల ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క వ్యతిరేకముగా ఇశ్రాయేల్ ప్రజలు చెడు క్రియలు చేశారు మందకామ కొరువ ద్వారా చెడు క్రియలు చేసినందున ఈశ్వర శత్రుమానికి బిక్కిదలే దేవుడు ఏం చేశారు ఇశ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతికి అప్పగించేసి అమ్మేశారు అని చెప్పిన రాజు ఏం చేశాడు సైన్య దళ ద్వారా 900 ఇనప సైన్యముతో ఉన్న రథాలతో వీళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు వేదన పరిచిరి నొప్పిచ్చేరి రెండోదిగా వారు నడిచెల్లే త్రోవలన్నీ కూడా కూల్చి ఎరగొట్టేసిరి అవరు తృతీయరే తంగర జీన్స కొడుక సభ లూట్టుకొరుచుంది మూడోదిగా వారికున్న సకల సొమ్మును ఏం చేశాడు ఆ రాజు దొంగిలించుకొని తీసుకెళ్లాడు తృతీయ విషయం మూడోదిగా తంగర జీవ మార్క ఇంట్లో ఉన్న ఆడపిల్లలను దొంగిలించుకొని ఎత్తుకుపోయారు సత్తవాళ్ళే తార చారి అధ్యాయన తీరి పదరే విచారకర్త చారి అధ్యాయన తీరి పదరే అప్పుడు న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనములో ఇశ్రాయేల్ లోకమాన ఈశ్వర గద నిక్కట్టర క్రోంబర కొలే ఇశ్రాయేల్ ప్రజలు ఇలాంటి వేదన కష్టాలు సహించుకున్నప్పుడు దేవుని ఎదుట ఏడ్చుకునిరి హలో ఉన్నారా ప్రైజ్ హలో హల్లెలూయా ఏమైతే సేమాన మందగా మక్కొరి ఇలాగ వారు చెడు కార్యాలు చేస్తూ తంగర జీయ నష్ట అయిగల వారి ఆడపిల్లలను ఎత్తుకుపోయారు వారికి నడవడానికి త్రోవలేదు తంగర సొమ్ము సొమ్ము లూట్టుకొరిదేచి వారి సొమ్ములన్నీ కూడా దొంగతనం అయిపోయాయి చాలా రీతిగా విపరీత
సోదరులు క్లేశాలు ఇస్తున్నారు సేమ్ అముక తేట అమర ఆత్మీయ అభిషేకమ అనిమ ఇది మన జీవితములో ఆత్మీయతలోకి మనం దద్దాం క్రైస్తవ జీవితమలే సెమిది జై హే జై చొంది అబే క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలాగే జరుగుచ్చు క్రిస్టియన్ లోక మార్గర మధ్యలో ఏబేబి ఏమిది కొట్టుచొంది క్రైస్తవల మధ్య కూడా ఇలాంటివి జరుగుచున్నాయి కోణ శత్రు మారే అప్పుడు మనకు క్లేశ దౌచొంది శత్రువులు మీకు చాలా బాధ పెడుతున్నారు సైతాన్ తుమకు క్లేశ దౌచొంది సైతాన్ మీకు ఎన్నో చిత్ర హింసలు పెడుతున్నాడు తుమర బాట సాబు భాగ్య దైచొంది ఈ త్రోవలన్నీ కూడా ఎరగొట్టేస్తున్నాడు సాతాను తుమే ఆకకి దై పరమనై నువ్వు ముందుకి నడవలేకపోతున్నావు పోచక దై పరమనై ముందుకి నడవలేకపోతున్నావు కో సైడ్ కి జీవపై బట్టనై ఏ దిక్కుకి తిరిగినా నీకు నడిచేదానికి తొరవలేదు నిప్పే ఎబతమి దిక్కి నోర్తివ వ్యక్తి పరియేసి ఇప్పుడు నీవు దిక్కు లేని వాడిగా మారిపోయావు కోటి దివారొచ్చి ఎక్కడికి వెళ్ళాలి తుమరాజ్ దీక్ష గుడి కసము లూట్టుకొరుచండి నీ చేతిలో ఉన్న మేలులన్నీ కూడా దొంగిలించబడ్డాది తుమర పిలమానక నష్టకొరుచండి నీ పిల్లలన్నీ ఎత్తుకుపోయాడు సాతాను ఏ క్రైస్తవ క్రిస్టియా లోకమారే ఏ దేవుని యొక్క బిడ్డ క్రీస్తుడా ఏ ఇశ్రాయేల్ సంతానమారే ఇశ్రాయేల్ యొక్క సంతానలారా ఇశ్రాయేల్ సంతానమారి కైవంటి ఆత్మీయ ఇశ్రాయేలు ఇశ్రాయేల్ సంతతి అని చెప్పిన ఆత్మిక ఇశ్రాయేలు ఏడ గలాతి పుస్తక దీని అధ్యాయంలో కదాచి గలాతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో రాయబడి ఉంది గలాతి పత్రిక దీని అధ్యాయం రే గలాతి పత్రిక మూడో అధ్యాయము ఆత్మీయ ఇశ్రాయేల్ బోలి కోచొంది ఆత్మిక ఇశ్రాయేల్ అని చెప్పేది ఆత్మీయ ఇశ్రాయేల్ బోలి కొయబట్ట వ్యక్తి మనకి ఆత్మిక ఇశ్రాయేలీలు అని చెప్పిన వారు ఎవరు పొట్టే శత్రువులను పంపించి మీకు సతాయింపునిచ్చేశారు ఈ రాత్రి వేళ మన బోలవరే సుడిబారొచ్చి చక్కగా విను ఓ ఇశ్రాయేలు గమనకు మిశ్రమి రాణి వాయిసరు ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్త దేశంలో నుంచి తెచ్చిన దేవుడు కనాన్ దేశం 30 రాజ్యమానకు పరాజిత కొలే కనాన్ దేశంలో ఉన్న 31 రాజులను ఓడగొట్టించి దేశ విభక్త కొని ఇశ్రాయేలుకు దలే దేశాన్ని వాటా చేసి ఇశ్రాయేలు చేతికి ఇచ్చి దేశర నివాస కొని ఆ దేశంలో నివసించి ఈశ్వరంగర మంగళదావన సభ పాయిలా పోరే యొక్క మేలులన్నీ కూడా అనుభవించుస్తూ ఈశ్వరంగర దృష్టిలో మందగామ కొరుచుంది దృష్టిలో దూషణ కలిగిన పనులు చేయడం మందగామ కొరువ ద్వారా దూషణ కలిగిన పనులు చేసినందున ఈశ్వర కిచ్చు దిన అబేకారోయిలే దేవుడు కొన్ని రోజుల వరకు వీరు మారుతారేమో కాని కాసి ఉన్నారు పెరి అశుభోలి భావితులే తిరిగి వస్తారని అనుకున్నారు దేవుడు పెరి అశువారి ఛాన్స్ నాయి ప్రజలు తిరిగి రా వచ్చే పరిస్థితి కనబడలేదు సత్యపై ఆత్మ ఇశ్రాయేలు లోకమార్కు అప్పుడు ఆత్మిక ఇశ్రాయేలు ఈ ప్రజలకి లూట్టుకొరువు ఇంటిలో ఉన్న సరుకులన్నీ దొంగిలింపబడతాయి తమర మండల సాన సభవు లూట్టుకొరువు ఈ మేలులన్నీ కూడా దొంగిలింపబడతాయి తమర పిల్లమాన సభవు నాశనమే నాశనమయ్యిబో ఈ పిల్లలంతా కూడా శత్రువుల చేతిలో పచ్చిక్కుపోతారు ఇది ఆ రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి ఏమైంది సయమాన పరిస్థితి రే ఇలాంటిగా ఇలాంటి పరిస్థితిలో ఏమారు ఈ సరగర ముఖ అన్వేషణ కొరువ పచ్చేష్ట కొరుచుంది ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ముఖం వెతకడం మొదలెట్టిరి ఏమారు క్రోధన కొలే వారు ఏడిచారు అబ్రహాము పరమేశ్వరు అబ్రహాం యొక్క దేవా ఇసహాకు గ్ర పరమేశ్వరు ఇసహాకు యొక్క దేవా యాకోబు గ్ర పరమేశ్వరు యాకోబు యొక్క దేవా అమమానకు తుమ మనపోకో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ఈ శత్రు మానే అమమానకు క్లేశ దౌచుంది ఈ శత్రువులు మాకు బాధ పెడుతున్నారు అమమార రాస్తా బోధు కొరుచుంది రావాల అడ్డగించేస్తున్నారు అమర మంగళ సభ లూట్ కొరుచుంది వేలులన్నీ దొంగిలింపబడి అమర పిల్ల మన రాష్ట్రం అయ్యాయిచుంది పిల్లలు నాశనం అయిపోయారు రెక్క కొరు ప్రార్థన కొరుకొరు వ్యక్తికి ప్రస్తుత మధ్యలో ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తించి చేసి బారాకు బోలి పదని అర్థం బిజులి బిజులి ఆయన పిడుగు పిడుగు అది రాత్రి పిడుగు క్లేశంతో మధ్యలో సతాయింపును వేదన ఇచ్చిన ప్రజల మధ్యలో
చోరీ కరివా శత్రు మార్గరగాస్తారు దొంగలించిన శత్రువుల మధ్యలో గొట్టి బిజుడి అసుచొంది పిడుగు పడేది చూడు ఓయ్ జీసుంగ నామరే గొట్టి బిజుడి అసుచొందిన భాయి ఒక మెరుపు పిడుగు ఆ బిజుడిన సామరారే ఒక మెరుపు పిడుగు రాగొస్తే సీసర టీ ఐ పారు బోయ్ కాదు ఏ శత్రువు నిలబడదు సీసర సైన్య టీ ఐ పారు బోయ్ సీసర సైన్యము నిలబడదు దోసర్ రథగుడి కట్టి ఐ పారు బోయ్ 9 ఇరపరతము నిలబడదు బిజుడి సాబురు ఇరుపుకు కొడకరు తరలి కరువు పడేది ఏంటి ఆకాశము నుంచి పడే పిడుగు కాబట్టి ఇనుము కాదు శత్రువు కాదు ఎవడు నిలబడలేడు ఆకాశములో పిడుగు లేకపోతే మిరుములు పడితే అరే పచ్చిగా ఉన్న చెట్లు కూడా కాలిపోద్ది వాగ్దానం పొందిన బారాక ఇరుంబు రథం కిచ్చు కొరపారు మన 900 ఇనుము రథాలు పిడుగు ముందు ఏం చెయ్యదు మెరుగులు ముందు ఏమి చెయ్యదు రాత్రి గతజన కర్త భుజించింది ఆత్మీకులైన ఎందరికి మర్మమర్థం వచ్చినది తొమరు రాస్తా గుడిక బొందు కొరివారు కారణం ఈ త్రోవలన్నీ అడ్డగించబడిన కారణము కోణాల మందకామ కొరిచింది భాయి ఏవేవో చెడు క్రియలు చేశావు కదా అది తొమరు మందకామ చాడు అది రాత్రి భుజిలక్కి దెబోరా అన్న పదానికి అర్థము తేనీగలు దెబోరా అర్థ కోణం దెబోరా అన్న పదానికి అర్థం ఏంటి తేనీగలు హలో ఏమైనా తెలుసా శత్రు విరుద్ధ టీయా ఇచ్చొందిరా బాబు దూట శత్రువుల వ్యతిరేకంగా ఇద్దరు నిలబడరు ఒకడు తేలిక ఇంకొకడు పిడుగు వెరుముడు దూట అసలు వేయగల ఈ ఇద్దరు గాని వస్తే చాలు ఏ శత్రువు నీ వ్యతిరేకంగా నిలబడదు అది రాత్రి ఎత్తికి కోయిద్దరు బొందు కొరవకపోతావు ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నా కళ్ళకి బాకి కోయిబి మిగతాది రేపు చెప్తాను అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అదే ముక్కోవారు అర్థం నేను చెప్పొచ్చిన సారాంశం లోకమానే ఈశ్వరుగారు విషయం మందకామ కొరువ ద్వారా బారొట్టి న్యాయాధిపతులు ఈశ్వరు ఇస్రాయిల్ లోకమానకు తెలియ అంటే దేవుని యొక్క దృష్టిలో చెడు క్రియలు చేసిన ఇస్రాయిలీలు కొరకు దేవుడు 12 నాయకులను దేవుడు లేవనెత్తిరి స్తోత్రం ప్రైజ్ లార్డ్ ఈ బారో న్యాయాధిపతుల మధ్య ఎవరు దూచడం విషయం వచ్చిందా కొరవారు వచ్చి ఈ 12 న్యాయాధిపతుల మధ్య ఇంకా ఇద్దరు గురించి కూడా మనం చూసుకోవాలి నేర్చుకోవాలి ఇత్వాక ఎవరు తప్పరే ఎవరే సాంసన్ యెఫ్తా సంసోను సింసోన్ విషయం చిందా కొరవారు సంసోను గురించి యెఫ్తా గురించి మనం నేర్చుకురావాలి పోయిన రోజులు నేర్చుకొస్తాం అదే ప్రముఖ ఇచ్చాలి పోరే చిందా కొరవారు దేవుని యొక్క చిత్తం కలిగితే రాబోయే రోజుల్లో నేర్చుకుంటాం అది రాత్రి ఎత్తికి ముందు కొరవా ఈ రోజు ఈ మాట చెప్పి ముగిస్తున్నా హలో దేవుని బిడ్డలారా బారాక విషయం తొమ్మిది గభీర భావరే వచ్చి కొని కథ జాడి జాడినా బారాకు గురించి ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయాలు ఎందరికి తెలిసి ఉన్నదో అది రాత్రి కథ గభీర విషయం ఎంత లోతైన విషయము గభీర విషయం సడా ఎంత లోతైన విషయము కలి ప్రతిజ్ఞ ప్రాప్త బారకమైన టీఐ బారు ఈ రోజుల్లో వాగ్దానం పొందిన బారాకు నీవు విశ్వాసరే ప్రతిజ్ఞ పాయితో బారాకో తుమ టీఐ విశ్వాసములో వాగ్దానం పొందిన బారాకు నీవే నీవే లెగవాలి తొమ్మిది కూడా బిజులిప్పుకి సమా నీవు పిడుగులాగా మిరుములాగా లెగవాలి పిడుగులను వరణ ఐసాడా
మెరుపుల్లాగా లెగవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది రాత్రి తమ కత్తెదల బుద్ధిపరచుంది బలి ముదాడినంది. ఈ రోజు ఎందరికి అది అర్థం అవుతున్నది నాకు తెలియట్లేదు. బారాక్ ఠియా ఇచ్చింది. బారాక్ లెగిచాడు. బారాక్ పక్కన కోడ వచ్చి. బారాక్ చేతిలో ఏముంది? విశ్వాసం వచ్చి. విశ్వాసం ఉంది. సీసర్ గాత్ర కోడ వచ్చి. సీసర్ చేతిలో ఏముంది? ఓ సారీ ఇరుంపు ఇరుంపు లోహ రథం. ఏ 900 ఇనుము రథాలు? లోహ రథం ఇనుము రథాలు. లోహ రథరే ఇద్దరు యుద్ధ కొరు అప్పాయి. ఇనుము రథాలు వ్యతిరేకంగా ఏ యుద్ధం చేయటకు? ప్రతిజ్ఞ ప్రాప్తో విశ్వాస పైత బారాక్. వాగ్దానం పొందుకున్న విశ్వాసముతో ఉన్న బారాక్ లెగిచాడు. బిజులి పరియాసుతుంది. ఆయన మెరుపులు పోలే వచ్చాడు. ఆ బిజులి సామర కేటీఐపారు. మెరుపుల ముందుగా ఎవరు నిలబడగలరు? అది రాత్రి తుమ్మే విశ్వాసం శక్తిశాలి అయ్యవలే. ఈరోజు నీవు విశ్వాసములో బలవంతుడైతే తుమ్మే కూడా బిజులికి సమానం అంటుంది. మెరుపుల నిలబడతావు. తుమ్మే కూడా అగ్నికి సమానం వచ్చిన భాయి. నీవు అగ్ని లాంటి వాడివే. అది రాత్రి తుమ్మే. ఈరోజు రాత్రి నీవు విశ్వాసం ద్వారా విశ్వాసము ద్వారా ప్రతిజ్ఞ ప్రాప్తలోదు. వాగ్దానం పొందిన వాడివే. వాగ్దానంతో ప్రతిజ్ఞ స్వర్గస్థ పిదా మా పరలోకమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మంచి వాక్యాన్ని విదజల్లినందుకు వందనాలు దేవా. 900 ఇనప రథాలతో ఉన్న ఒక సైన్యముతో యుద్ధం చేయటకు దేవా. బారాక్ అన్న దేవుని భక్తుడిని నేను లేపావు దేవా. విశ్వాసమే ప్రతిజ్ఞ ప్రాప్తో బారాక్ ద్వారా విశ్వాసములో వాగ్దానం పొందిన బారాక్ నిలబడిన కారణముగా ఇస్రాయేల్ ప్రజలు యుద్ధం గెలిచేటట్టుగా దేవా ఈ రోజు రాత్రి వేళ మేము యుద్ధం గెలవాలి దేవా. సాతాని వ్యతిరేకంగా యుద్ధము గెలవాలయ్యా. మా జీవితంలో నీవు ఆశీర్వదించయ్యా. మాకు మీరు సహాయం చేయమయ్యా. మాకు విశ్వాసములో బలపరచుమయ్యా. నీ వాగ్దానములను పొందుకునేటట్టుగా సహాయపరచుమయ్యా. సకల ప్రజలకు ఆశీర్వదించినందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్.